రాత్రి ఏం జరిగిందంటే ఇప్పుడు బ్యాచ్ ఎంటర్ అయ్యారు. నేను క్లబ్ లోపల ప్రిజర్వ్ లోపల నేను పార్టింగ్ చేస్తుండే. వాళ్ళు ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు ఎందుకో వాష్రూమ్ పోయేసి మళ్ళీ రిటర్న్ వస్తున్నారు అనమాట. రిటర్న్ వచ్చేటప్పుడు కమెంట్ చేసుకుంటా ఇక నా డాష్ ఇచ్చారు నాకు. మొబైల్ అని కమెంట్ చేసుకుంటే ఇలా డాష్ ఇచ్చారు నా పక్కన ఉండి. డాష్ ఇచ్చేసరికి వాళ్ళు చేయబడ్డ ఆపిన. ఆపేసరికి వాడు పోవడని చెప్పి ఇట్లా బయరీ ముందేసి ముందేసిన తర్వాత సైలెంట్ ఉన్నా ఎందుకులే మనకొద్దు ఇవన్నీ చెప్పేసి మనం మొనమొననే పేరు సంపాదిస్తున్నాము అది అని అన్నట్టు మళ్ళీ వాళ్ళు కొడుకులు తిడతా ఉన్నారు. యాజ్ అ సెల్ఫ్ రెస్పెక్ట్గా నేను ఏం చేసిన అంటే ఎందుకు తిడుతురు అని అడిగిన. వాళ్ళు 15 మంది ఉన్నారు, నేను ఒక్కనే ఉన్నా. ఇక దాని తర్వాత వాళ్ళు ఏం చేసినంటే మెల్లగా డైరెక్ట్ అటాక్ చేయడానికి వచ్చేసారు వాళ్ళు. ఇంకా డైరెక్ట్ వచ్చేసి ఇక బియర్ బాటిల్ తీసుకొని ఏదో కొట్టిరు. అట్లా అయిన ఉండే ఈ ఇన్సిడెంట్ అయిన ఉండే రాత్రి. నేను ఇప్పుడు ఏంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎట్లుంటుంది అంటున్నా ఇది. అరే మనం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళము, మనం ఏం చేసినా నడుస్తుంది, మనం ఏం చేసినా మన రుబాబ్గిరి నడవాలి, మనం ఏడవపోతే మన హవా నడవాలి అన్నట్టు. నాకేం తెలుసు అన్న ఎవలగాన్ల గురించి నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పేసి. గతంలో మీకు ఎక్కడైనా వీళ్ళు ఎదురుపడ్డారా? ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ 110% నాకు ఎదురుపడలే. నేను చాలా కంప్లైంట్స్ ఉన్నాయి ఇలా. నిన్న నేను ఎంక్వైరీ చేస్తుంటే తెలుస్తున్నా నాకు ఈ కొడుకులు మొత్తం ఆ క్లబ్లలోవే ఇట్లానే గొడవలు పడుతూ ఉంటారంట. వాళ్ళు మళ్ళీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఇంత గొడవలు పడుతున్నారు చేస్తున్నారు. కానీ అమ్మతోడు ఆ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే చెయ్యి కూడా ఇష్టడు కదేమో వాడు. వాడు కూడా కూడా తెలియదు నాకు అమ్మతోడు ఎమ్మెల్యే తమ్ముడు అంట మళ్ళాడు. అమ్మాయిని ఏమన్నా అబ్యూజ్ చేశారా వాళ్ళు? కమెంట్ చేస్తుండే అన్న సౌండ్ ఉండే 110% కమెంట్ చేస్తుండే. కమెంట్ చేసుకుంటే మీరు ఫుటేజ్ చూసారు కదా, నలుగురు కలిసి ఒకటేసారి వస్తున్నారు. వచ్చి ఏం చేసిండే నా డాష్ కొట్టుకుంటే పోయిన లాస్ట్ ఉన్నాడు. ఆడు కొట్టుకుంటే పోయినా అడిగినా చేయి పట్టుకుని వాళ్ళు అప్పుడు స్టార్ట్ చేసిండు గొడవ. తర్వాత మీరు కూడా అబ్యూజ్ చేస్తే వాళ్ళ పైకి వెళ్ళారు. ఫుటేజ్ మీరు చూసారు కదా, నేను అబ్యూజ్ చేసినట్టు పోయినట్టుంది అది. సెకండ్ వాళ్ళు తీర్చు అదే సెకండ్ వీడియోనే మీకు ఇప్పుడే తీసి చూపిస్తాను ఉంది ఆ ఫుటేజ్ మీ దగ్గర. మీరు అంటే ప్రాపర్గా చూస్తే మీకు అర్థం. మీ మీద దాడి జరుగుతుంది మళ్ళీ మీరు ఇప్పుడు మనిషికి అనేది ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది అన్న. ఇప్పుడు ఎవరన్నా మిమ్మల్ని తిట్టారనుకో మీరు ఎందుకు కుట్టారు? క్వశ్చన్ చేశారు కదా మనిషిని అన్నప్పుడు. మీరు క్వశ్చన్ చేయకుండా ఎట్లుంటారు మీరు? అంటే వాళ్ళ గ్రూప్ నేను మెయిన్ లో ఒక్కనే ఉన్నా ఆ టైంకి. అప్పుడు వాళ్ళతో 10 జనే ఉన్నారు, 8-10 జనే దాకా ఉన్నారు. ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళినా నాకు వాళ్ళని ఎంక్వైరీ చేయాలి, వాళ్ళు ఎవరు అని తెలుసుకోవాలి అన్న ఇంటెన్షన్ నాకు చాలా ఉండే. నేను నైట్ నిన్న 2 హాస్పిటల్ పోయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ అక్కడ పోయినా. ఎందుకంటే నాకు ఈ ఫుటేజ్ దొరుకుతుందా దొరకదా, పబ్బు ఫుటేజ్ మళ్ళీ ఏమైనా మిస్యూజ్ చేస్తారా ఏం సంగతి అనేది. ఎందుకంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా అన్న. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అటు ఇటు ఫోన్కి వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేపిస్తూ ఉంటారు అనమాట. నేను విన్నా నిన్న రితేష్ రెడ్డి అంటాడు, ఇంకోడు పక్కన పొట్టికోడు ఉన్నాడు, వాడు బాటిల్ బాగా కొడుతుండే పేర్లు విన్నాను. ఇంత అయిన తర్వాత కూడా నేను వాడు వీడని మాట్లాడకపోతే నన్ను అవలగానే అనుకుంటాను. ఇంత తన్నులు బాటలు వలిగిన తర్వాత కూడా నేను మాట్లాడకపోతే నన్ను అలాగని అనుకుంటారు జనాలు. ఎందుకంటే జనాలు ఉట్టిగానే నన్ను బిగ్ బాస్ షోలో విన్నర్ చేయలేరన్న. ప్రేమతో నేను ఆ లోపల జెన్యునిటీ చేశాను. మనం జన్ పొంగి ఎందుకు పెట్టుకుంటాం మోహన్తో? ఇంత పేరు వచ్చిన తర్వాత కూడా నువ్వు పెట్టుకుంటాడా? పెట్టుకున్న తర్వాత మనసుకి ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఆ హోలాగానే మాట్లాడి నేను ఫేమస్ చేస్తున్నట్టయితే ఉందని తెలుసా? మీ వెంట వచ్చిన అమ్మాయిలకు ఏమన్నా కామన్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేదు లేదు పర్లేదు అన్న, సీరియస్. మా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉండే ఫ్రెండ్స్. ఏమైనా ఫీల్ అవుతున్నారా ఈ ఇష్యూ? ఈ ఇష్యూ మీ కెరీర్కి ఏమైనా ఇబ్బంది అయితే ఏమైనా ఫీల్ అవుతున్నారా? ఏమి ఇబ్బంది అవుతుందన్నా? 4 రోజులు జనాలు చూస్తారు, 4 రోజులు ముచ్చట్లు వింటారు, తర్వాత మర్చిపోతారు. ఇక వాడు ఉన్నాడు, వాడు ఏం చెప్పుకొని తిరుగుతాడంటే పలానా రాహుల్ సిప్లింగ్ మీద మేము దాడి చేసినాం ఆ రోజు అని మనం చెప్పుకొని ఇంకో రూబాబ్ పని దొరికింది. 110% నేను ఏమంటా అంటే కంప్లైంట్ ఇచ్చిన, కంప్లైంట్ రేజ్ అయింది, డెఫినెట్లీ వాళ్ళు జస్టిస్ జరుగుతుంది అని చెప్పేసి అని చెప్పి నేను కోరుకుంటున్నా. అంటే 110% చేస్తాడు కదా అన్న. ఏను పని కలవన్న? అయ్యో గవర్నమెంట్ ఉన్నది, వాళ్ళకి తెలుసు అటాక్ ఎట్లయింది. ఇక్కడ నుంచి కాదు, పెద్ద పెద్ద లెవెల్ దాకా రీచ్ అయిపోయింది ఇది. డీసీపీ సిపిస్ వరకు రీచ్ అయిపోయింది. వాళ్ళకి తెలుసు నేను ఎవరు అటాక్ చేశారు, ఎవరు పాల్పడ్డారు, ఏం సంగతి అనేది. దే హావ్ టు డూ జస్టిస్. చూస్తా ఏమవుతుందో. ఏం చెప్తున్నా దమ్మునోడైతే నిజం చెప్తాడు. మొత్తం కనబడుతుంది కదా నుంచి కూడా ఇష్యూ బయటకు వచ్చినప్పటి నుంచి కూడా మీ ఫ్యాన్స్ అంతా కూడా ఆందోళన ఉన్నారు. ఏం చెప్పదలుస్తున్నారు వాళ్ళకి? అంటే నేనేం చెప్తానా, ఇప్పుడు పోయినా క్లబ్కు పోయినా ఫోన్ చెప్పచ్చు, క్లబ్కు పోయినా క్లబ్కు పోయిన తర్వాత ఎంజాయ్ చేయడానికి పోయినా
పోతే వాళ్ళు ఏం చేసారు, రూపాపన చూపించుకోరు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని మన అవ చూపిద్దాం అనుకుర్రు. 10-15 జనే ఉండేవాళ్ళు, 10 మెంబర్స్ ఈజీగా ఉండేవాళ్ళు. చలో రూపాప చూపిస్తాం, తర్వాత మనకు ఫ్యూచర్ ఉంటుంది కదా, వాణి కొట్టడం వీణి కొట్టడం అని చెప్పుకుంటేందుకు చేసిన పనులు అని. రాహుల్ సిప్లీ గారు కూడా రెగ్యులర్గా పబ్లిక్ వెళ్తుంటాడు. 110% మనిషిని కదా నేను, కానీ నేను ఎవరికి వెళ్ళకన్నా పోతూ వస్తాను నేను అని మనుషులు అన్నప్పుడు ప్రతోడు పోతాడు. మీరు బార్లకు పోతారు, నేను క్లబ్కు పోతాను అని చెప్తాను. పాట పాడినా 110% అరే బ్యాండ్ ఉండే జనాలు రాహుల్ రావు నరసీరు అరిసినప్పుడు నేను ఒక ఒక పాట పాడి వాళ్ళని ఎంటర్టైన్ చేసిన. అన్న ఇప్పుడు మీరు రెగ్యులర్ గా పబ్లిక్ పోతారు అంటే మనిషిని కదన్నా, నేను ఎందుకు పోనన్న? మీరు అడిగిన దానికి చెప్పండి, మీరు మేము పోతామో పోమా సెకండ్ అని మీరు అన్నట్లే కదా, మనుషులు అంటారు కదా మీరు. రాహుల్ నా ప్రశ్నకు అనుబంధంగా మీరు బార్కి వెళ్తారు అన్నారు. అంటే మనం మాట్లాడండి, అది టాపిక్ ఎందుకు అనవసరంగా అసలు రాహుల్ రాత్రి కంప్లైంట్ చేయనన్నాడు అనేది ఒక వార్త. లేదు సార్, 110% నేను వచ్చిన. ఇప్పుడు మా ఇంట్లో మా పేరెంట్స్ ఉన్నారన్న, వాళ్ళు మస్తు బాధపడుతుంటారు. అరే ఏంది భయ్, మొన్ననే మా కొడుకు పేరు సంపాదించిండు, వారి పిల్ల పిల్లగాని మీద అటాక్ జరగడం ఏంది? ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేసి అటాక్ చేయించుకున్నాం అనుకున్నాం, ఒక మనం తప్పు చేసినాం రాబాయ్ చలో ఎవరైనా చేసిరన్న ఒక సంగతి ఉంటుంది. ఏమీ చేయకుండా ఏమీ మనము ఇన్వాల్వ్ కాకుండా వాళ్ళు రూపాపన చూపించుకుందామని చెప్పేసి ఇట్లా అటాక్ చేస్తే మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? అన్న ప్రస్తుతానికి ఆ సిచ్యువేషన్ అట్లా అయిందన్న ఆడ నిన్న క్లబ్ లో. నేను బొంగు కూడా కాను, జస్టిస్ జరగాలి కదన్న. ఇప్పుడు అమ్మాయిలను కమెంటింగ్ ఇట్లా వీళ్ళని చూసి ఇంకా 10 మంది తయారవుతారు కదా. 110% 4-5 ఇయర్స్ నుంచి. అమ్మాయిలను చూసి కూడా కామెంట్ చేసుకుంటా ముందుకు వచ్చిండు బాత్రూమ్ లోకి వెళ్ళి, వాళ్ళు నలుగురు ముగ్గురు వచ్చిర్రు, వచ్చి నన్ను పూజ చేసిర్రు. పూజ చేయక నేను చేయబట్టుకున్నా, చేయబట్టుకుని ఎందుకు పూజ చేసుకుంటా పోతున్నాను? వాడు ఏం చేసిండు, బరి కొట్టేసి. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు నన్ను అబ్యూజ్ చేయడం స్టార్ట్ అయింది, మళ్ళీ నేను అడగడం స్టార్ట్ అయింది ఎందుకు తిడుతున్నారు, ఎందుకు ఏం చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు బాటిల్ తీసుకొని వచ్చి అటాక్ చేశారు. వాడే కొట్టిండు, రితేష్ రెడ్డి అనేటోడే కొట్టిండు. సరే ఇన్ ఫ్యూచర్ ఇట్లా చిల్లర్గా ఉండే పబ్లిక్ మీరు వెళ్ళొద్దని ఏమైనా డిసైడ్ చేసుకోరా, ఏమైనా అనుకుంటారా? సార్ ఇది మనం ఫ్రీడమ్, ఇది మనం బతకాల్సిన కంట్రీ సార్. మనం ఇప్పుడు నేను ఆడి పోద్దంటే అంటే నేను భయపడాలా సార్? సెలబ్రిటీ సార్, సెలబ్రిటీ అని కాదు సార్, సమ్ సెక్యూర్ ప్లేసెస్ ఉంటాయి, మనం దాన్ని నమ్ముతాము, నమ్మి పోతాము. అక్కడ నమ్మి పోయిన తర్వాత అట్లా అటాక్ జరుగుతున్నాయి చేస్తున్నాయని చెప్పేసి మనం పోకుండా ఎట్లుంటాం సార్? దెర్ ఈజ్ పోలీస్ ఉన్నది, జస్టిస్ ఉన్నది, లా ఉన్నది. ఎక్కడ పడితే వాళ్ళు ఇప్పుడు రేపు గుడికి పోతా, గుడిలో ఏమైనా చేస్తారంటే గుడికి పోకుండా ఉంటున్నా సార్ నేను. రాహుల్ గారు ఒకటి అక్కడ ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏమైనా వచ్చి ఆపడానికి ట్రై చేశారు? ఇద్దరు ఉన్నారు సార్, కానీ వాళ్ళు వినట్లేకుండా. లేదు సార్ కరెక్ట్, యాక్చువల్లీ లీవింగ్ టైం అది, ఆ లీవింగ్ టైంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. జనరలీ ప్రతి క్లబ్ కి పోలీస్ వాళ్ళు వస్తూ ఉంటారు అంటే క్లోజింగ్ టైం కి. ఫైనల్ ఇష్యూలో మీరు ఏం డిమాండ్ చేయాలి సార్? జస్టిస్ జరగాలి సార్, సీరియస్ చెప్తున్నా. అంటే ఇట్లాంటి నిజాం చెప్తున్నా, అంటే నాకు ఎంత కోపం ఉన్నదంటే ముందే నాకు మీడియా ముందు అందరు లైవ్ చూస్తున్న జనాలు, నేను కొన్ని మాట్లాడలేను, కాకపోతే జస్టిస్ జరుగుతుంది అని చెప్పి కోరుకుంటున్నా. లాస్ట్కి ఏం చెప్తున్నా అంటే, నిన్న చేయలేబడిన వాళ్ళకి అవలగాల కోసం నేను మాట్లాడాల్సిన పరిస్థితికి వచ్చిందంటే, నేను వాళ్ళు గ్యాంగ్ బ్యాంగ్ చేస్తారు చూడండి, గ్యాంగ్ పెట్టుకొని మన రూపాపన మనకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది, మనం నోడేం బిక్తాడు ఏం చేస్తాడు అన్న ధైర్యంతో బతికే క్యాండిల్ పోయి క్లబ్లలో రూల్ చేస్తుంటారు. ఈ పిల్లగాని మీద కూడా, రితేష్ రెడ్డి అనే పూర్వగాని మీద కూడా మస్తు కంప్లైంట్లు ఉన్నాయి, క్లబ్లలో ఇట్లానే పోయి గొడవ పడతాడు. అది నాకు నిన్నే తెలిసిన ఇన్సిడెంట్, కాకపోతే దీన్ని గవర్నమెంట్ గమనించాలి. ఇప్పుడు గవర్నమెంట్ అసలు పబ్బుల్నే బ్యాన్ చేయమని చెప్తుంది, అది బ్యాన్ అయితే ఊరుకోరు సార్, అంటే ఊరుకోరు అంతే. నేను గవర్నమెంట్కి కోరుకునేది ఏంటంటే జస్టిస్ జరగాలి. ఐ హర్డ్ దట్ హీస్ ఫ్రమ్ టీఆర్ఎస్ పార్టీ ఆర్ సంథింగ్ వాళ్ళన్న, బట్ ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. లేదన్న అక్కడ ఆ టైంలో నేను ఒక్కనే మెయిల్ ఉండే. ఓకే, ఫస్ట్ మీరు హిందీ లాంగ్వేజ్ ఎవరు వాడారండి? అంటే వాళ్ళు వాడారా? వాళ్ళు చెప్తున్నారంటే మీ అక్కడ నుంచి హిందీ లాంగ్వేజ్ వాడడం తోటి గొడవ స్టార్ట్ అయిందని చూస్తున్నాను. ఎట్లా పాసిబుల్ అవుతుంది అన్న? ఒక వీడియోలో మీరు డోంట్ టచ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.